ఎట్లా టోకర్ తీ నేను జీవి రమణారెడ్డి వైఎస్ఆర్ స్టీరింగ్ కమిటీ మెంబర్ అనంతపురం జిల్లా నాది గోరంట మండలం సింగిల్ విండో ప్రెసిడెంట్ గతంలో మంత్రి తమ్మునిపై నేను విమర్శలు చేశాను ఎందుకంటే పార్టీ నాశనం అయిపోతున్నది పట్టించుకోలేదు పై పైన నాయకులకు కూడా మేము రిటర్న్ పూర్వకంగా లెటర్లు ఇచ్చాం అయినా అయినా కూడా దాన్ని ఎటువంటి సమస్యను పట్టించుకోని పక్షంలో దానికోసమే మేము ఇస్తే ఆయన నాకు 5 కోట్లకు పరువునష్ట దావా వేశాడు 5 కోట్లకు పరువునష్ట దావా వేశాడు దీనికి కూడా భయపడించడానికో ఇంకో దానికని నేను దీనికి కూడా సిద్ధంగా ఉన్నాను ఈ కోర్టులో అతని అవినీతిపై నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈ రోజు కూడా నేను ఆ రోజు విమర్శించాను విమర్శించిన దానికి బూదిల్ రోడ్డు ఇనాగ్రేషన్ అయింది ప్లస్ గోరంట్ల ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులు మొదలవున్నాయి గోరంట్లకు తాగునీటి సమస్య అది మొదలైనాయి ఇదే విధంగా ఇంకోటి నేను సింగిల్ విండో ప్రెసిడెంట్ దానిపై కూడా ఎన్క్వైరీ చేశారు ఆ ఎన్క్వైరీలో కూడా విత్ ఆడిట్ రిపోర్టు నిల్లుంది వాళ్ళు మా సిఓ పైన 2000 రూపాయలు డ్యూటీ ఇంకా రైతులు డ్యూటీ ఉంది రైతులతో వసూలు చేయాల్సింది ఆ బాధ్యత కూడా నాది కాదు మనం చెప్పాలా వాళ్లకు ఆ విషయం కూడా గత సంవత్సరంలోనే డ్యూటీ వసూలు చేయమని మీటింగ్లో సెక్రటరీలకు ఆదేశించడం కూడా జరిగింది ఆ తర్వాత గత నెలలో మాకు ఎక్స్టెన్షన్ చేసినప్పుడు బాడుగులు వసూలు చేయమని కూడా కరోనా పీరియడ్ కాబట్టి ఆ తర్వాత కూడా బాడుగులు వసూలు చేయమని కూడా మేము సెక్రటరీని చెప్పాము ఉద్దేశపూర్వకంగా ఈ నోటీస్ నాకు కాదు ఇవ్వాల్సింది సిఓకు వాళ్ళకి ఇవ్వాలా అయినా కూడా నాకు ఇచ్చారు దీనికి కూడా నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను ఇది కూడా దీంట్లో కూడా ఎక్కడ కానీ నా పేరు మీద 1 రూపాయి కూడా డ్యూటీ లేదు ఇవన్నీ సెక్రటరీస్ రైతుల పేరు ఉంది రైతులతో వసూలు చేయించింది బాడుగులు కూడా బాడుగులు వసూలు చేయించింది ఇవన్నీ వసూలు చేయగలమని కూడా మేము తెలియజేస్తున్నాం వాళ్ళకు మా మీద కక్ష సాధింది ఇదే విధంగా పోలీస్ కేసులు కూడా పెట్టిలని దీంట్లో ఉన్నారు దానికి కూడా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే జగన్ ఆశయాలను తూట్లు పొడుస్తున్నారు కాబట్టి దాన్ని ఖండిస్తున్నాం మేము ఈ రోజు కూడా ఖండిస్తున్నాం కనీసం షాకాజ్ నోటీస్ ఇవ్వకుండా వాళ్ళు పార్టీ నుండి సస్పెండ్ అని చిన్నగా ఏదో పేపర్లో మూల పేరు పెట్టి వేశారు దీనిపై కూడా మేము పై పార్టీ నాయకులకు తెలియజేస్తాం దీని మీద కూడా మేము పోవాలి.